ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। इरफान लेगो। तू क्या कह सैतान, इधर आको बैठी। కొంచెం చూసుకోవాలి కదరా. ఎవరికైనా పగిలితే అందరిది ఇలాగే సలహాలు ఇస్తుంది. నాది కావాలని యాక్సిడెంట్ చేయించుకుందా, దా నాకు ఈ గాలిలో లేపు అని. చీ, నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. హలో హలో, సార్ మీరు ఎవరికో ఫోన్ చేయబోయి మాకు ఫోన్ చేసినట్టున్నారు. లేదండి, నేను కరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేశాను. ఇది కాల్ సెంటరే కదా. అవునండి, మీ గురించి చాలా విన్నాను, అందుకే ఎక్సర్సైజ్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. ఒంటరిగా ఉన్న వాళ్ళకి కంపెనీ ఇస్తారంటగా. సార్ మీరు ఎక్సర్సైజ్ చేసైనా మాతో మాట్లాడండి, మాతో మాట్లాడకైనా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఈ రెండు కలిపి చేస్తుంటే పక్కింట్లో మిడ్ నైట్ మసాలా కిటికీలో నుంచి వింటున్నట్టుందండి. అది కాదండి, నాకు పెళ్ళైంది కానీ పిల్లలు లేరు. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? అంటే మీరేమైనా, నేనేమైనా అదే సలహా ఏదైనా ఇస్తారేమో, ఏ గుడికెళ్ళాలో ఏ దేవుణ్ణి మొక్కాలో. అర్థమైంది సార్. రెండు పనులు చేయండి. ఒకటి, ఎక్సర్సైజ్ మీద ఉండే ఇంట్రెస్ట్ ని కొంచెం తగ్గించి ఎక్కడ వాడాలో అక్కడ వాడండి. అప్పటికి పిల్లలు పట్టకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని వదిలేయడమే, మనమేం చేయలేం సార్. ఓకే బాయ్. ఓకే అండి బాయ్. యదవా, ఎవరికి ఫోన్ చేయాలో వాడికి తప్ప మిగతా వాళ్ళందరికీ చేస్తున్నాడు. ఏంట్రా ఎప్పుడు చిరాగ్గా ఉంటావు? అంటే చిరాగ్గా ఉండాలని కూడా నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? రే వేదవా, ఇప్పుడు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఫ్రస్ట్రేషన్లో కాక ఇంకెలా ఉండాలి రా, ఇంకెలా ఉండాలి? అది నన్ను ఎన్నేసి మాట్లాడిందో చూసావా? నాకొచ్చే ఈ కోపానికి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు కారం మసాలా వేసి ఆడపందులకు ఆహారంగా వేయాలనుందిరా. ఏంట్రా ఇది, నువ్వు ఇంకా మారవా? నో, ఆడోళ్ళే లేని సమాజాన్ని స్థాపించేదాకా నా ఈ ఆవేశం తగ్గదు 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 తగ్గదు. వాటర్ వాటర్ వాటర్. థ్యాంక్ యూ. ఆడదాన్ని చేతి నీళ్ళు తాగాను రాజా, ఆడదాన్ని చేతి నీళ్ళు తాగాను. ఈ పాప ఎలా పోతుంది, ఈ పాప ఎట్టా పోతుంది? అదేమో మూడు చెరువులు నీళ్ళు తాగించింది, ఇదేమో బాటిల్తో నీళ్ళు తాగించింది. నువ్వు నీళ్లు కామన్ అనుకుంటున్నావు కదూ? కాదు రాజా, కాదు. ఆడదాని చెయ్యే కామన్, ఆడదాని చెయ్యే కామన్. ఆ చెయ్యి తగిలినోడు ఎవడూ బాగుపడాడు రాజా, ఎవడూ బాగుపడాడు. దూరాలే కొంచెం కొంచెం దూరాలే అవుతున్నట్టు దారాలే అల్లస్తున్న స్నేహాలేవో, గారాలే కొంచెం కొంచెం నీ మీదే వాలేటట్టు కాలేదో మళ్ళిస్తున్న ఇష్టాలేవో. కనులే కసిరే చెప్పరా రూబీ, మేరే పాస్ ఐసీ స్టోరీ హై, సినిమా నికాలే తో ఆస్కార్ అవార్డ్ పక్కా ఆ జాతా. అంత వద్దులే, ఫస్ట్ స్టోరీ చెప్పు. సీన్ ఓపెన్ కరేతో హీరోకి చెల్లికి విలన్స్ 25 మందిది లేపుకొని కిడ్నాప్ చేసి ట్రైన్ కి ఒకటి తీసుకొని పోతూ ఉంటది. అలా పోతూ ఉంటారు 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 పోతూ ఉంటారు. ఎంతసేపు వెళ్తారా? డ్రైవర్ది అలసిపోయేంత వరకు. అప్పుడు హీరోకి ఈ విషయం తెలుస్తుంది, హీరోకి చెల్లికు కిడ్నాప్ కరేబోల్కే. హీరోది
రైల్వే ట్రాక్ పైన వచ్చి నిలబడుతుంది. ట్రైన్ది రావడానికి 5 నిమిషాలు లేట్ హోతో హీరోకి ఎక్కడతా మాలుం? సుసుపు వస్తుంది. ఉస్కే బాద్ హీరో ట్రైన్ కు ఫేస్ టు ఫేస్. ట్రైన్ హీరో, ట్రైన్ హీరో, ట్రైన్ హీరో, ట్రైన్ హీరో, ట్రైన్ హీరో, ట్రైన్ ఆపరా. ఉస్కే బాద్ హీరోది కోపంగా ఐసా వంగి రెండు చేతులతో రెండు లేపుతాడు. ట్రాక్లు రెండు చేతులతో ఇట్టా 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 తిప్పుతది 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 తిప్పుతది, గట్టిగా పట్టాలకి వేసి కొడుతుంది. అప్పుడు ట్రైన్ది జుయి 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 బోల్తా కొట్టి పడిపోతుందా? కాదు కాదు, ట్రైన్ రోడ్డు పైకి వస్తుంది. అలా రోడ్డు పైకి ట్రైన్ పోతూ ఉంటది. ట్రైన్ రోడ్ మీద తీసుకొచ్చాడా? బోలే తో ఓ ట్రైన్ డ్రైవర్ ఇసే పహలే బస్ కా డ్రైవర్ థా, అందుకే రోడ్డు బాగా అలవాటుస్కు. ఇస్లియే రోడ్డు మీద సార్ ట్రైన్ తీసుకొస్తుంటది. రే దరిద్రుడా ఇది కదా? హౌ కాదా? నాది రాత్రి మొత్తం కష్టపడి ఆలోచించింది ఈ స్టోరీ. రే నీ కథలు ఎందుకు ప్రొడ్యూసర్ వద్దంటున్నారో నీకు అర్థమైందా? కైకు అందులో కదలేదురా యదవా. క్యాగే నీది కూడా నాకు అర్థం చేసుకోదా? అర్థం చేసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇర్ఫాన్, ఏ పనైనా సరే మనకి నచ్చింది చేయాలి. బోలేతో పనిని ఏదో చిల్లర చిల్లరగా చేయొద్దు. ఒక కథ రాస్తే అది నీదై ఉండాలి, నీ మనసు నుంచి రావాలి. మేరే దిల్ మే నందుది ఉంది, నాది చచ్చేంత వరకు అలాగే ఉంటది. అయితే తన కథ రాయి. నో, నందుది నాకు వదిలి వెళ్ళినప్పుడు నాది ప్రేమని కూడా వదిలేసింది. అది ఉన్న రోజులు ఉంటుంది అంతే. రే నిద్రలో ఒకసారి పీడకల్లో వచ్చిందని జీవితాంతం నిద్రపోకూడదు అనుకోవడం పిచ్చితనంరా. నువ్వు రాసే కదా, నువ్వు ఆలోచించింది అయి ఉండొచ్చు, కానీ నువ్వు కనెక్ట్ అయితేనే తప్ప రాయలేవు. బోలేతో నాకు మళ్ళీ ఓ జ్ఞాపకాలు యాది చేసుకోమంటున్నావా? గుర్తు చేసుకోవడానికి అసలు నువ్వు మర్చిపోతున్నే కదా. నువ్వు నవ్వుతూ ఉన్నంత మాత్రాన నువ్వన్నీ మర్చిపోయి ఆనందంగా ఉన్నావు అనుకోకు. ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళే వస్తాయి ఇర్ఫాన్. ఆ రెండిటికి తేడా నాకు బాగా తెలుసు, అది నీ విషయంలో ఇంకా బాగా తెలుసు. చూడు, ఏదో నువ్వు హ్యాపీగా ఉన్నావని అందరినీ నమ్మించడానికి పిచ్చి పిచ్చి కథలు రాసి అవి పట్టుకొని తిరుగుతున్నావు. ఒక్కసారి మనసు పెట్టిరాయి, అప్పుడు తెలుస్తుంది. నువ్వు అందరి ముందు నవ్వులు పాలవకూడదని చెప్తున్నాను ఇర్ఫాన్, అర్థం చేసుకో ఇర్ఫాన్. ఇర్ఫాన్ ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో, పుస్తకాన్ని మూసి చదవలేం, మనసుని చంపుకొని బ్రతకలేం. హలో, నేను శేఖర్ని. చెప్పు శేఖర్. మీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పండి శేఖర్. మన నిర్ణయం కరెక్టా కాదని మనమే కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. అవును నిజమే. అసలు ఏమైంది శేఖర్? తను తిరిగి వచ్చింది. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ వచ్చింది. వచ్చిందని మెల్లగా చెప్తారేంటి శేఖర్? వచ్చిందని జుట్టు పట్టుకొని. ఏంటి జుట్టు పట్టుకొని? సర్లేండి, వచ్చి ఏం చెప్పింది శేఖర్? తను వచ్చి నాతో మాట్లాడింది. ఏం మాట్లాడింది?
శేఖర్, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడమే మర్చిపోయాను. వినడం తప్ప ఏమీ చేయలేను. శేఖర్, నిన్ను వదిలేసి వెళ్ళడం నా తప్పే, కానీ నా అంతటా నేను చేసింది కాదు. ఎవరూ కావాలని చేయరు, కానీ మనసుకి అవన్నీ తెలియదు కదా. నా కంట్లో కన్నీళ్ళున్నంత వరకు నువ్వు చేసిన గాయం పచ్చిగానే ఉంటుంది. ఆ రోజు ఏం జరిగిందో చెప్పడానికే వచ్చాను శేఖర్. ఏం చెప్తావు? నువ్వు చేసిన పనికి ఆల్మోస్ట్ నవ్వనేదే మర్చిపోయాను. అందరూ నన్ను చూసి నవ్వడం మొదలెట్టారు. శేఖర్, నువ్వు కోప్పడంలో అర్థం ఉంది, కానీ నిన్ను ప్రేమించి మోసం చేసేంత దుర్మార్గురాలిని కాదు నేను. వద్దు, ప్లీజ్ నాతో మాట్లాడొద్దు. నీకు తెలీదు, నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరయ్యానన్నే ఫీలింగ్. మనసులో ఉన్న బాధ ఏ మనిషికి చెప్పుకోవాలో తెలియని కన్ఫ్యూజన్. నేను ప్రేమలో ఫెయిల్ అవ్వలేదు, సెలెక్ట్ చేసుకునే అమ్మాయిలో ఫెయిల్ అయ్యాను. శేఖర్, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పినా నేను అర్థం చేసుకునే సిచ్యువేషన్లో నువ్వు లేవు. ఏమర్థం చేసుకోవాలి మధు? ఏమర్థం చేసుకోమంటావు? నువ్వేమైనా అర్థం చేసుకున్నావా? వెళ్ళిపోయేటప్పుడు అసలు నేను ఏమవుతానని ఒక్కసారైనా ఆలోచించావా? మధు, లైఫ్లో గెలిచిన వాళ్ళని, ప్రేమలో ఓడిపోయిన వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. నా వల్ల అప్పుడు తప్పు జరిగింది, ఇప్పుడు వచ్చాను నీకోసం వచ్చాను. మనం ఒక్కసారి వచ్చి నీళ్ళు పోసినంత మాత్రాన ఏ చెట్టు పూలు పూయదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను శేఖర్. నేను నువ్వు లేకుండా బతకడం అలవాటు చేసుకున్నాను. వదిలేస్తున్నావా? వదిలి వెళ్తే ఎలా ఉంటుందో చెప్తున్నాను. శేఖర్, నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? ఉండగలను. సంతోషంగా కాదు, కానీ ఉండగలను. అది జరిగింది. కరెక్ట్గా చెప్పారు శేఖర్. లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, బోర్ కొట్టినప్పుడు వెళ్ళిపోవడానికి ఏమైనా థియేటర్ అనుకుంటున్నారా? ఆడోళ్ళైనా కరెక్ట్గానే చెప్పారు. నేను ఎప్పుడైనా కరెక్ట్గానే చెప్తాను శేఖర్. తను నన్ను వదిలేసినప్పుడు నన్ను ఓదార్చడానికి నా పక్కన ఏ ఒక్కరూ లేరు. నువ్వేం టెన్షన్ పడకు శేఖర్, నేను ఎప్పుడు నీతోనే ఉంటాగా. నీకే అవసరం వచ్చినా నేనున్నాగా, నాకు కాల్ చెయ్యి. ఓకే అండి, బాయ్. మంచిదండి. ఏంట్రా అంత ఓపిగ్గా వింటున్నావు? ఓపిగ్గా వినాలంటే స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి తగిలిందిలే. ఏంటో అది? అది చెప్పే ముందు నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం చెప్పు. ఏంటి? ఒక కాకి కోకిలని ప్రేమించింది. కొన్నాళ్ళు బాగానే చట్టపాటాలు వేసుకొని తిరిగాయి. కొన్ని రోజులైన తర్వాత కోకిలకి కాకి గొంతు నచ్చలేదు. తనతో మాట్లాడాలంటే అసహ్యం వేసేది. అందుకని ఒకరోజు కోకిల ఆ కాకికి చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోయింది. దాంతో ఆ కాకి బాగా బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. గుండె బరివిక్కిపోయి కన్నీటితోనే కాలం గడిపేసేది. ఇప్పుడు ఆ కోకిల కాకి దగ్గరకు వచ్చి దొంగ ఏడుపులన్నీ ఏడిస్తే ఆ కాకి కోకిల వైపు వెళ్ళాలా వెళ్ళకూడదా? వెళ్ళకూడదు. కానీ ఇంతకీ ఈ స్టోరీ ఎవరిది? ఆడ కోకిల చేతిలో మోసపోయే ప్రతి మగ కాకిది ఇదే కథరా. మళ్ళీ బాత్రూంలోకి పోతున్నాడు వీడు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ మహాలక్ష్మి అంటే నేనే, మీరెవరు? నా పేరు మధు, మీ కజిన్ శేఖర్ ప్రేమించింది నన్నే. కూర్చోండి. థ్యాంక్ యూ. నేను మీ దగ్గరికి రావడానికి గల కారణం? చాలా రోజుల తర్వాత వచ్చావంటే నువ్వు నా దగ్గరికన్నా ముందు శేఖర్ దగ్గరికి వెళ్ళుండాలి. వెళ్ళాను. వాడి దగ్గరికి వెళ్ళి కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చావంటే నేను అర్థం చేసుకోగలను. మహాలక్ష్మి గారు, నేనేదో గొప్పదా నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికి రాలేదండి. తను లేకుండా నేను బ్రతకలేనండి. అది ఇప్పుడు తెలిసిందా? అది కాదండి, ఆ రోజు ఏం జరిగిందంటే
నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్న మాట వాస్తవం. కానీ అదే రోజు మా ఇంట్లో నేను మా ప్రేమ విషయం చెప్పాను. దాని తర్వాత మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. మా నాన్నకి కూతురు ప్రేమ కంటే కులం కావాలి, మా అమ్మకి వచ్చే అల్లుడి కంటే వాడి ఆస్తి కావాలి. నాకు శేఖర్తో పాటు మా అమ్మ మా నాన్న కూడా కావాలి. ఆ టైంలో వాళ్ళని ఎదిరిస్తే పంతానికి పోయైనా సరే నాకు బలవంతంగా పెళ్లి చేస్తారు. సో అందుకే జీవితాంతం విడిపోవడం కంటే కొద్ది రోజులు దూరంగా ఉన్నా జీవితాంతం కలిసి ఉండాలని కోరుకున్నా. అంటే ఇన్ని రోజులు మా నాన్నని కన్విన్స్ చేసి బ్రతిమ్లాడి మా పెళ్లి కొప్పించాను. కానీ శేఖర్ ఇలా మారిపోయాడు. అసలు ఏం జరిగింది? అది ఆ రోజు అది జరిగింది. తను లేకుండా నేను బ్రతకలేనండి. ఊరుకోండి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను ఇప్పుడే శేఖర్తో మాట్లాడతాను. హలో శేఖర్. చెప్పక. అది ఏంటక్క, ఏమైంది చెప్పు. అది మధు తను చాలా బాధపడుతుందిరా. తను ఇప్పుడే బాధపడుతుంది, నేను తను వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి బాధపడుతున్నాను. అది కాదురా, తను చెప్పింది ఒకసారి. ఇప్పటి వరకు నేను నీకు ఎదురు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. తన గురించే మాట్లాడాలనుకుంటే నా నెంబర్ డిలీట్ చేసేక. అది తన గురించి నాకు బాగా తెలుసు. తనకి ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే. అది కాదు, మళ్ళీ ఒకసారి మాట్లాడమంటావా? మనం ఎదుటి వారిని బ్రతిమలాడితే ప్రేమ కనిపించాలి, విసుగు తెప్పించకూడదు. ఉంటాను. అద్దిరిపోయింది. ఇందులో కాస్త నెయ్యి వేస్తుంటే బాబా బాబా బా తింటావా? వద్దా? అయితే ఓకే. ఏటి రాజా, నాకు అసలు ఏమైందని కూడా అడగవా? చిన్న చిన్న వాటికి నా మహా ఫీల్ అవ్వదు. నువ్వు ఫీల్ అయ్యావంటే అది పెద్ద విషయం అయి ఉంటుంది. ఆ విషయం ఏటో కనుక్కోవా. చెప్పాలనుకుంటే నేను అడక ముందే చెప్పేదానివి. అడిగి ఇబ్బంది పెట్టడం ఉంది కానీ. రాజా, నీకు విషయం అడుగుతాను చెప్పు. ఏంటి? మనల్ని ప్రేమించిన వాళ్ళు వెళ్ళిపోతే ఎప్పటికైనా తిరిగి వస్తారని నమ్మకంతో బ్రతకాలా, మధ్యలో వెళ్ళిపోయినందుకు కోపం తెచ్చుకోవాలా? ఏమైంది మహా, విచిత్రంగా మాట్లాడుతున్నావు. కొన్ని కొన్ని ప్రశ్నలు విచిత్రంగానే ఉంటాయి రాజా. ఏ ఒక్కరిదే తప్పుండదు, కానీ ఇద్దరు బాధపడతారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు మహా. శేఖర్, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడమే మర్చిపోయాను. వినడం తప్ప ఏమీ చేయలేను. శేఖర్, నిన్ను వదిలేసి వెళ్ళడం నా తప్పే, కానీ నా అంతట నేను చేసింది కాదు. ఎవరూ కావాలని చేయరు, కానీ మనసుకి అవన్నీ తెలియదు కదా. నా కండ్లో కన్నీళ్ళున్నంత వరకు నువ్వు చేసిన గాయం పచ్చగానే ఉంటుంది. ఆ రోజు ఏం జరిగిందో చెప్పడానికే వచ్చాను శేఖర్. ఏం చెప్తావు? నువ్వు చేసిన పనికి ఆల్మోస్ట్ నవ్వనేదే మర్చిపోయాను. అందరూ నన్ను చూసి నవ్వడం మొదలెట్టారు. శేఖర్, నువ్వు కోప్పడడంలో అర్థం ఉంది.
కానీ నిన్ను ప్రేమించి మోసం చేసేంత దుర్మార్గురాలిని కాదు నేను. వద్దు, ప్లీజ్ నాతో మాట్లాడొద్దు. నీకు తెలీదు, నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరయ్యానన్నే ఫీలింగ్. మహా, నీ క్వశ్చన్ చెప్పనా? తిను. అదే ప్రాబ్లం, ఎప్పుడు ఒకటే రాదు, సొల్యూషన్ వెంట పెట్టుకుని వస్తుంది. మనం వెతకాలి అంతే. అయినా దానికి నువ్వు బాధపడుతున్నావా? నువ్వు బాధపడుతుంటే నేను చూడగలనా? లేదు మహా, ఈ ప్రపంచంలో ఏ అబ్బాయి అయినా సరే ప్రేమించిన అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు చూస్తే తట్టుకోలేడు. ఇప్పుడేంటి, నువ్వు హ్యాపీగా ఉండాలంటే శేఖర్ని మార్చాలి అంతేనా? ఆరు నూరైనా, నూరు నూట యాభై అయినా శేఖర్ని కన్విన్చేసే బాధ్యత నాది, ఓకేనా? అది కాదు రాజా. మహా, నువ్వు టెన్షన్ పడకు, తిను. ఆయన చెప్తే వినేవాడు ఎవడూ ఉండడు, కానీ చెప్పాలి అంతే. చెప్దాం, గట్టిగా చెప్దాం, ఏమంటావు? వాడు విన్నాడు రాజా. కరెక్ట్ మ్యాటర్ కావాల్సిన చెప్తే ఎవరైనా వింటారు. నువ్వు దాని గురించి మర్చిపో, నేను చూసుకుంటా. తిను. మహా, ఒకసారి నవ్వవా? ఏయ్, ఏంటిది? నువ్వు నవ్వితే నాకు బ్రతుకున్నంతసేపు నీ నవ్వు చూడాలనిపిస్తుంది. నా కోసం ఒక్కసారి నవ్వవా? దట్స్ మై గర్ల్, ఇలాగే నవ్వుతూ ఉండాలి, ఓకేనా? వెళ్ళు, వెళ్ళి పడుకో, లేట్ అయింది. ఒక్క నిమిషం. ఏమైందో ఏమిటో ఇలా, ఏదో జరిగింది మాయలా, రాత్రి కలగంటే తెల్లారి నిజమల్లే నిలిచేలా, ఇలా ఎలా ఇదే నింతో అనీతలా, నీ పిలుపే నాకు పేరులా, నన్నేనే మరిచిపోయేలా, ఇన్నాళ్ళు నీ ఏదో తెలియని తుంటరి చిలిపితనం, అలా అలా నీ ఊహల్లో చోటి 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 బాతే.